యువర్ ఫెర్టిలిటీ జర్నీ సక్సెస్ విత్ బోన్ ఐవిఎఫ్. ఇప్పుడే అపాయింట్మెంట్ తీసుకోండి కాజాగూడ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను షేక్ వలీ. ప్రస్తుతం మనకి లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అలాగే అడ్వకేట్గా ఉన్న రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్కి సంబంధించి తీర్పు ఈ ఒకటి రెండు రోజుల్లోనే వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎలా ఉండే ఛాన్స్ ఉందంటున్నారు సార్? ఎలా ఉంటే ఎలా జరుగుతుందో ఒకసారి చెప్తాను సార్. సెక్షన్ 17 సబ్ క్లాజ్ అవినీతి నిరోధక చట్టం అనేది 2018 సవరణ 2021 కేసుకి అప్లికబుల్ అవుతుందా లేదా? 2021 కేసుకి అప్లికబుల్ అవుతుంది. అయితే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేస్తారు. అప్లికబుల్ అవ్వదు, మామూలుగా రెగ్యులర్ బెయిల్ వేసుకుంటారు, కేసు నడుస్తుంది కదా, ఓకే డన్ వచ్చేస్తుంది. కానీ ఈ 100 రోజుల పర్వం తర్వాత మళ్ళీ ప్రభుత్వం పడిపోతుంది. ఎలాగో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు. అప్పుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంటారో అందరికీ తెలుసు. బట్ ఆయన మీద వెయ్యబోయే కేసులకి కూడా, అంటే చిట్లీలు ఉంటారో చూడండి, పప్పు చెక్కల్లో స్కామ్ జరిగింది, బైక్ ట్యాపుల్లో స్కామ్ జరిగింది, ట్యాబుల్లో స్కాములు జరిగినాయి, ఇసుక రీచ్లో స్కామ్లు జరిగినాయి, కల్తీ మందుల్లో స్కామ్లు జరిగింది, నాడు నేడులో స్కామ్లు జరిగింది, సచివాలయానికి రంగులు వేయడం వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ఖజానా కొంత నష్టం వాటిల్లింది. వాళ్ళు తీసుకునే జీవో నెంబర్ 1, జీవో నెంబర్ 10, జీవో నెంబర్ 6, 10, 5, 8, 9 వీటన్నిటిలో కొన్ని జీవోలు తీసుకున్నారు, బట్ అన్నిట్లో స్కాములు జరిగినాయి అంటూ ఎవిడెంటరీ పూర్వకంగా వేస్తాం. పర్యాటక శాఖ, గృహ నిర్మాణ శాఖ, నీటి పారుదల శాఖ అన్నిట్లో స్కాములు జరిగినప్పుడు, ముఖ్యమంత్రి పేరు వచ్చినప్పుడు 17 సబ్ క్లాజ్ నాకు అప్లికబుల్ అవుతుందండి అని జగన్మోహన్ రెడ్డి అంటే, సార్ చంద్రబాబు గారికి అప్లికేబుల్ అవ్వలేదు, జగన్మోహన్ రెడ్డికి ఏం అప్లికేబుల్ అవుతుంది, సో దయచేసి లోపల ఉంచండి అంటూ ఆయన కూడా అదే రాజమండ్రి సెంట్రల్ జైలు, అదే స్నేహాబ్లకు, అదే పెట్టి ఏం మారదు. అంటే ఇవాళ అయ్యా అయ్యా ఎందుకు ఈ గొయ్యి అంటే, తాతకు నువ్వు తవ్వావు కదా, మరి నీకు కూడా నేను తవ్వాలి కదా అంటదండి న్యాయస్థానం. ఎక్కడికి పోదు. ఈరోజు చంద్రబాబు గారికి కనుక దీంట్లో వెసులుబాటు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం గాలి పీల్చుకోవచ్చు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి వెసులుబాటు రాలేదనుకోండి, రెగ్యులర్ వేలు అక్కడ వచ్చేస్తుంది, దానివల్ల నష్టమే ఉండదు. కానీ సుప్రీంలో వెసులుబాటు వస్తే మీరు అన్నట్టు మిగతా ఇంకా చాలా కేసులు ఉన్నాయి కదా రజనీ గారు. ఇప్పుడు కొత్తగా మద్యం కేసు అని చెప్పి ఇసుక కేసు, చాలా కేసులు వస్తానే ఉన్నాయి, ఇవన్నీ కూడా క్వాష్ అయిపోతాయి అంటారా? అంటే క్వాష్ అవ్వడం అంటే అసలు ఇక్కడ ఏంటంటేనండి, ఈ కేసుల మీద యాక్షన్ తీసుకోవాలంటే గవర్నర్ నిర్ణయం ఉండాలా, అరెస్ట్ చేయకూడదు అనే అంటారు, కానీ కేసులే తీసేయమనరండి, కేసులు తీసేయమనరు. 17 సబ్ క్లాజ్ అంటే అవినీతి నిరోధక చట్ట ప్రవరణ సవరణ మీద ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు, అతని మీద నేరాన్ని ఆపాదించాలని వచ్చినప్పుడు గవర్నర్తో చర్చలు చేసి అతనికి 41A ఇచ్చేసి, స్టేషన్ బెల్ లాంటిది ఇచ్చేసి అతని మీద విచారణ చేయండి, కానీ అతను అరెస్టు చేయకూడదు, అతను ఈ రకంగా బంధించాలి, తెల్లారులు అర్ధరాత్రులు గోడలు దూకేసి జీబుల మీద దాడులు చేసి బస్సులు ఎత్తుకొస్తామంటూ ఫ్లైట్లో రమ్మంటూ ఇలాంటి ఆదేశాలు ఇవ్వకూడదు. ఒక ప్రొసీజర్ ఆఫ్ లా ఉంటుంది, తర్వాత ఏదైతే ప్రొసీజర్ ల్యాప్స్ అనేది జరగకూడదు, ఒక సిస్టమేటిక్ ఉండాలి, ముందస్తు నోటీస్ ఇవ్వాలి, ఇదిగోండి మీకు ఇసుక సంబంధించి మీరు ఇలా చీట్ చేశారు, కల్తీ మందికి ఇలా చీట్ చేశారంటే నేను కాదండి నేను ఇలా చీట్ చేయాలి ఆయన ఏదో కౌంటర్ ఇచ్చుకుంటే ఆ అవకాశం ఇవ్వాలి. అంతేగాని నేరస్తులందరూ ముఖ్యమంత్రి అయితే తప్పించుకోమని అనరు. 17A ప్రకారం ఆ క్లాస్ ఉంది కాబట్టి ప్రతి కేసుకు సంబంధించి గవర్నర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిందే అంటారు కేసు వారీగా. 100% అండి, ఆ సవరణ అంతిమ లక్ష్యం అదేనండి, అంతిమ ధ్యేయం అదే. గవర్నర్తో డిస్కస్ చేయండి, గవర్నర్తో చెప్పండి. అందులో మన గవర్నర్, మన లక్ ఏంటంటే ఆయన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాబట్టి హీ నో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్, హీ నో ద లా అండ్ ఆర్డర్, హీ నో ద రూల్ ఆఫ్ ప్రొసీజర్ అంతా తనకు తెలుసు. కాబట్టి ఒక ట్రాక్ రికార్డ్ ప్రకారం ఏమయ్యా చంద్రబాబు నరసింహనో, ఏమి నీ దగ్గర ఉండే గ్రౌండ్ లెవెల్ ఏముంది, ఇది 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 సరిపోదు కదా, ఇంకేం సేకరించాలి, ఇంకా సేకరించండి, తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇలా అరెస్ట్ చేయడానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం, అటువంటి వ్యక్తి మీద ఇటువంటి చిన్న చిన్న బురద జల్లితే అది కరెక్ట్ కాదు. సరైన ఆధారం తీసుకురండి, నేనే డిస్కస్ చేసి యూజ్ రైట్ రూట్ ఆర్ రాంగ్ రూట్ అనేది డిక్లేర్ చేస్తాను, అప్పుడు యు గో ఫర్ ద అదర్ ఆప్షన్ అంటూ మాట్లాడారు. రజనీ గారు గవర్నర్ దగ్గరికి వెళ్తే ఆయన ఎలాగూ పర్మిషన్ ఇవ్వరు అని తెలుసు కాబట్టి వెళ్ళలేదు అని చెప్తున్నారు, నిజమేనా ఇది? పర్మిషన్ ఇస్తారండి, ఇవ్వాలి, గవర్నర్ పర్మిషన్ ఇవ్వాలి, అందుకే గవర్నర్కి పెట్టింది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తందనాలు ఆడడానికి కాదు, గవర్నర్కి పెట్టింది ఎందుకంటే గవర్నర్ అధికారంలో కూడా విచక్షణారహిత అధికారులు ఉంటాయండి. మనం అనుకుంటాం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు గవర్నర్కి రాష్ట్రపతికి రబ్బర్ స్టాంప్ అధికారులు ఉంటాయి, పాప ఆయన ఎక్కడ తెర మీద కనపడరు, అంతా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులే రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించేస్తారు, అక్కడక్కడ వాళ్ళ విచక్షణారహిత అధికారాలు ఉంటాయి, ఈ పని మేమే చేయాలి, మేము చేయాల్సిన పని మేమే చేస్తాం, మీరెవరు చేయనీకి అని అక్కడక్కడ గవర్నర్ సంతకం కావాలంటారు కదండి. కానీ ముఖ్యమంత్రి ఏం చెప్తే అక్కడ సంతకాలు పెట్టారండి. మనం చూస్తున్నాం తెలంగాణలో గవర్నర్కి ముఖ్యమంత్రికి ఎంత పెద్ద గొడవలు జరుగుతూ ఉన్నాయో, అక్కడక్కడ గవర్నర్ పెట్టచ్చు, సరే ఈవిడ అబ్జెక్షన్ పెడుతున్నారు, మన వల్ల అబ్జెక్షన్ పెట్టట్లా కొంతమంది,
సో ఈ విషయంలో గవర్నర్ ఖచ్చితంగా ఆపాల్సిందే, అది రూల్. అది గవర్నర్ దగ్గర పెట్టండి అని ఎందుకనింది? డైరెక్ట్ గా యాక్షన్ తీసుకోకండి, గవర్నర్ దగ్గరికి వెళ్ళండి అంటే గవర్నర్ యాక్షన్ తీసుకోమని కాదు. గవర్నర్ అన్ని ఆధారాలు సేకరించి 41A గవర్నర్ చేతుల మీదగా ఇప్పించి ఆ తర్వాత మిగతా పరం ఏదో జరుగుతుందేమో. ఒకవేళ గవర్నర్ అరెస్ట్ చేయమంటాడేమో వీళ్ళకి ఎందుకు? ముందు గవర్నర్ దగ్గర పెట్టండి, ఆయన ఏం చేయాలో. అంటే గవర్నర్ ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కాబట్టి ఆయనకి మొత్తం లా గురించి తెలుసు కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులకి పర్మిషన్, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు అని తెలుసుకునే కాబట్టి గవర్నర్ దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు అని చెప్తున్నారు. మీరు జరగబోయే భవిష్యత్తు ఎలా చెప్తున్నారు? మీరు ఏమైనా చిలకజోక్షి నేర్చుకున్నారా? గవర్నర్ ఏం చేస్తాడో కూడా గవర్నర్ ఇంట్లో తొంగి చూసి, గవర్నర్ మైండ్లో తొంగి చూసి మీరు చెప్పేస్తారా? పెట్టండి, ఆయన ఏం చేస్తాడో చెప్తాడు, ఆయన ఏం చేయాలో కూడా మీరే చేయడానికి. మీరేమన్నా నేనే రాజు నేనే మంత్రులు జోగేంద్ర అనుకున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు? సో దయచేసి ఆయన ఏం చేయాలి, ఆయన చేస్తారు, ఆయన మైండ్లో ఏమి తొలుగుతుందో ఆయనకి తెలుసు. సో దయచేసి ఆయన ఇస్తాడా ఇవ్వడం ముందు ఆయన కాడ పెట్టండి, తర్వాత చూద్దాం. రజన గారు, ఇంతకుముందు మీరు అన్నట్టు ప్రస్తుత ప్రభుత్వంలో కొన్ని స్కామ్లకు సంబంధించి డీటెయిల్స్ చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ కేసులు తిరగదోడి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ జైలుకి పంపించే ప్రయత్నం జరుగుతుందా 100%? ఇది మరి జరగకపోతే చంద్రబాబు గారు సంబంధించి అదేంటది కల్తీ మందులో కూడా అది రాకపోతే? ఇప్పుడు వీళ్ళు కక్షపూరితంగా వ్యవహరించారని చెప్పి మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతేనా ఈ కక్షపూరిత రాజకీయాలేనా ఆంధ్రప్రదేశ్లో? ఇంకేం ఉండదండి, అభివృద్ధి చేసే బాటలో వెళ్ళాడు కాబట్టి ఆయన ఈ పాదయాత్రల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా రాజధాని రూపకల్పన మీద కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి మనోడు ఓదార్పు యాత్ర, మహాపాదయాత్ర, ఇంకేంటంటే యాత్రలు చేసి ప్రజల్ని ప్రభావితం చేశాడు. ఆయన ఎప్పుడు అభివృద్ధి పదంలో వెళ్తాడండి. ఒక వ్యక్తి మీద కుట్రపూరితంగా అరెస్ట్ చేయడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, దానివల్ల సమయాన్ని వృధా చేయరండి. ఈరోజు ఆయన మీద వాగే కుక్కలు కొంతమంది మొరుగుతూ ఉంటారు ఇలా అలా అనని. వాళ్ళందరికీ ఆయన ఎప్పుడు మీడియా ముఖంగా సమావేశం అయ్యి ఆయన రిప్లై కూడా, ఎందుకంటే అవన్నీ టైం వేస్ట్. మనం ఏం చేయాలో మనం చూడండి ముందు. వాడెవడో వాగాడని వాడి గురించి ఆగి నువ్వు సమాధానం చెప్తావా? ఒక ఏనుగు పోతా ఉన్నప్పుడు కొన్ని కుక్కలు మొరుగుతాయి, ఏనుగు వెనక్కి తిరిగి ఎందుకు కుక్క నువ్వు మొరిగావు, నువ్వు నాకు చెప్పు సమాధానం అని ఏనుగు వెనక్కి తిరిగి అడిగిద్దాన్ని అడగదుగా. అందుకని మీరు ఏం భయపడాల్సిన పని లేదు, ఆయన అభివృద్ధి పదంలో ముందుకెళ్తారు. మీరేమన్నా తప్పులు చేస్తే మా వృత్తి ఉందిగా, మా న్యాయవాద వృత్తి, మేము మా పని మేము చేస్తాం. ప్రజలు కేసులు ఇస్తారు, మేము కోర్టులో కేసులు వేస్తాము, మీకు నోటీసులు పంపిస్తాం, మేము చేస్తామండి. ముఖ్యమంత్రి చేయడండి, ముఖ్యమంత్రి దానికి సంబంధమే లేదండి. పాపం ప్రజలు కేసులు ఇస్తారు, ఇదిగోండి నాడు నేడులో స్కామ్ జరిగింది, ఇదిగోండి అంగన్వాడీలో స్కామ్ జరిగింది, ఇదిగోండి ప్రభుత్వ పథకాల్లో స్కామ్ జరిగింది, ఉచితంగా ఇచ్చే ఇసుకలో స్కామ్ జరుగుతుంది, ఉచితంగా ఇచ్చే పథకాల్లో ఎంత స్కామ్ జరిగిందండి. సో ఇవన్నీ ప్రజలు అడుగుతారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు, మేము కేసులు వేస్తాం, న్యాయమూర్తులు జడ్జిమెంట్ ఇస్తారు, దీనికి ముఖ్యమంత్రికి ఏం సంబంధం అండి? ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు. సో ఆయన అభివృద్ధి పదంలో 33,000 ఎకరాలు ఎలా రాజధాని కట్టాలనేది మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తారండి. అంతేగాని అవతల వాళ్ళ గురించి సమాధానం చెప్పడానికి సమయం వృధా చేయరు. ఆయనకుండే సమయం చాలా తక్కువ. సో గొప్పగా ఆయన అభివృద్ధి పదం వైపు తీసుకెళ్తారు, హైటెక్ సిటీలాగా అమరావతిని డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. రజన్ గారు, ఫైనల్గా ఇప్పుడు చంద్రబాబు గారు బయట ఉన్నారు, బెయిల్ మీద బయట ఉన్నారు, ఇవ్వగలం ఒక పక్కన ఆగిపోయింది, ఇటలీ నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఇప్పుడు ఉమ్మడి కార్యాచరణ బరిలోకి దిగి పోరాటం చేసే విషయంలో ప్రజా సమస్యల పరిష్కారం చేసే దిశగా ఎప్పుడు అడుగులు పడతాయి అంటారు? యాక్చువల్లీ 29, 30, 31 సమన్వయ కమిటీ వేశారండి. 31వ తారీఖు మీటింగ్ మధ్యలో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారనే ఒక గుడ్ న్యూస్ తెలిసింది, దాని సెలబ్రేషన్ అయిపోయింది. 1వ తారీఖున ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించాల్సినటువంటి తారణం. 7 సూత్రాలతో టీడీపీ షణ్ముఖ వ్యూహంతో జనసేన కలిసి జనసంచారంలోకి గడప గడపకి ప్రోగ్రాం ద్వారా రెండు పార్టీలు కలిసి ఆ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయం. బట్ 31వ తారీఖు చంద్రబాబు గారు రిలీజ్ అవడం వల్ల అందులోనూ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇటలీ ప్రయాణం వల్ల కొంచెం బ్రేక్ పడి, అంటే మామూలుగా అయితే ఒకవేళ చంద్రబాబు గారు రిలీజ్ కాకపోతే లోకేష్ గారి చేతుల మీదుగా, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మేనిఫెస్టో రూపొందించేవారు. ఓసారి చంద్రబాబు గారు రిలీజ్ అవడం వల్ల ఆయన చేతుల మీదుగా మేనిఫెస్టో రూపొందించడం కోసం ఆయన కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన కొద్దిగా ఆరోగ్యం క్లియర్ అయ్యాక, సో రేపు 9వ 9వ తారీఖు అంటున్నారు, బట్ ఈ డేట్ ఇంకా అదే ఫిక్స్ అయ్యిందేమో, బట్ ఇంకా క్లారిటీ రాలేదు. సో ఒకవేళ ఆ డేట్ కనుక ఫిక్స్ అయితే ఆ రోజున ఇద్దరు ఆల్రెడీ భేటీ అయ్యారు, కలిసారు, ఒకరినొకరు పరామర్శించుకున్నారు, మేనిఫెస్టో ఆ డేట్ ని రూపొందించే అవకాశం ఉంటుంది. జనాల్లోకి మేనిఫెస్టో తీసుకెళ్తే ఒక అభ్యుదయ భావాలతో, ఆదర్శ భావాలతో, పోరాట పటిమతో, అనుభవం గల పార్టీతో కలిసి ముందుకు వెళ్తున్నటువంటి ఈ రెండు పార్టీలు ప్రజల్లోకి వెళ్తే మంచి జరుగుతుందా, అభివృద్ధి పదంలోకి వెళ్తారా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారా, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారా, రాష్ట్ర భవిష్యత్తులో పోలవరం పూర్తవుతుందా, రాజధాని పూర్తవుతుందా, బిడ్డలకి జాబ్ క్యాలెండర్ ద్వారా మంచి ఉద్యోగాలు వస్తాయనేది చూడాలి. చూద్దాం రజని గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.